పొలం పిలుస్తుంది కార్యక్రమం మంగళవారం బుధవారం మాకు. సార్ మాకు పొలం పిలుస్తుంది మంగళవారం బుధవారం వచ్చి వాళ్ళు మేము ఇంటికాడ ఉండే దగ్గర ఉండి చెప్పిస్తున్నారు సార్ వాళ్ళు అధికారులు. ఇక్కడ ఊర్లో ఏఈఓ ఎవరు? మన ఏపీఓ ఎంపీఓ సురేష్ రాయ చెప్పు, ఏం చేస్తున్నావు? నీ దగ్గర ఎన్ని ఎకరాలు, 1000 ఎకరాలు ఏమేమి పంటలు వేస్తారు? ఎన్ని ఎకరాలు నీ ఆధీనంలో ఏమేం పంటలు వేస్తారు? ఎంత ఖర్చులు తగ్గించో చెప్పు. నా పేరు సురేష్ బాబు సార్. ఈ తాళ్వపాడు గ్రామానికి ఎంపీఓగా పనిచేస్తున్నాను. ఈ తాళ్వపాడు గ్రామంలో 318 ఎకరాలు సాగులో జరుగుతుంది సార్. దాంట్లో 208 మంది రైతులకి రుణమాఫీ చేయడం జరిగింది మీ ద్వారా. దాంట్లో 70,05,285 డబ్బులు మనము రుణమాఫీ ద్వారా వాళ్ళకి సబ్సిడీ ఇచ్చాము సార్. దాంట్లో 50 లక్షల చిల్లర అనేది వాళ్ళకి రుణమాఫీ జరిగినది. ఇంకా 19 లక్షలు అనేది 2 విడతల్లో మనకి రుణమాఫీ రావాల్సి ఉన్నది. ఇక్కడ మనము సాగు చేస్తున్నటువంటి ఈ 208 మంది రైతుల యొక్క భూసార పరీక్షలు నేను 320 ఈ సంవత్సరం గాను కండక్ట్ చేశాను సార్. వాళ్ళకి మైక్రో న్యూట్రియంట్స్ అనేటువంటిది వాళ్ళ యొక్క భూమిలో ఉన్నటువంటి పోషక విలువలను చూసుకొని నేను అందజేయడం జరుగుతుంది సార్. అట్లాగే ఇక్కడ మీరు ఇచ్చినటువంటి ఈ పొలం పిలుస్తుంది అనేటువంటి ప్రతిష్టాత్మకంగా మీరు ఈ గవర్నమెంట్లోనే తీసుకున్నటువంటి ఈ కార్యక్రమం ద్వారా ప్రతి మంగళ బుధవారం నేను మా ఏఓ మా ఏఈఓ గారు కలిసి పొలంలో విజిట్ చేసి వాళ్ళకి ఏమేమి కావాల్సినటువంటి పురుగు మందులు వాళ్ళ యొక్క సలహాలు అన్నిటినీ ఇస్తున్నాము సార్. అట్లాగే మీరు ఇచ్చినటువంటి ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా మనం ఈ సంవత్సరం బీపీటీ విత్తనాలకి 1800 రూపాయలు మనం ఇవ్వడం వలన వాళ్ళ యొక్క రైతుల యొక్క ఆనందానికి ఎక్కువగా చూడగలుగుతున్నాను సార్. 210 రూపాయలు పెంచాం ఇచ్చాం, కష్టాలు ఉన్నాయని. ఇప్పుడు నువ్వు నాకు రేపు రాబో రోజు చెప్పాల్సింది ఎంత ఎరువుల వాడకం తగ్గింది, ఎంత క్రిమి సంహారక మందుల వాడకం తగ్గింది, పురుగు మందు వాడకం తగ్గింది, ఎంత ఆదాయం పెంచగలిగావు, ఖర్చు ఎంత తగ్గించావు, ఆదాయం ఎంత పెంచావు. అదే మాదిరిగా ఇక్కడ ఈ ఊర్లో రేపటి నుంచి మెకనైజేషన్లో ఓబరైజేషన్లో అందరికీ ట్రాక్టర్లు ఇప్పించే బాధ్యత, ఏ మిషన్ కావాలని ఇప్పించే బాధ్యత తీసుకోవాలి. అది కూడా మీరు రెడీగా ఉండాలి. ఆధునీకరణలు అన్నీ కూడా ఎవరు ఏ రైతు కూడా ఇబ్బంది రాకూడదు. ఒక యాప్ కొడితే ఏ ఏది కావాలని రేపు అవసరమైతేనే అది కూడా ఆలోచిస్తున్నా. డ్రోన్ ద్వారానే ఈ పురుగు మందు కొట్టే పరిస్థితి కూడా తీసుకొస్తాం. ముందుగానే మనమే అనలైజ్ చేస్తాం రాష్ట్రం అంతా, ఎక్కడ పురుగు మందు పెస్ట్ వస్తుందో తెగులు వస్తుందో చూసుకొని ఆ తెగులు వచ్చిన దగ్గరికి వచ్చి ఆ తెగుల మీదనే వాడేడికి చేస్తాం. ఒక పొలం కాకుండా 5-6 మంది ఉంటే అందరూ చేస్తాం. అదే మాదిరి రైతులు 50% కడితే అవసరమైతే 50% మనమే ఇద్దాం అనుకోండి. నేను వర్కౌట్ చేస్తున్నాను, అది వస్తే పూర్తిగా ఖర్చులు తగ్గిపోతాయి, దీనివల్ల చాలా ఉపయోగం ఉంటుంది. దానికి మీరు నాంది పలకాలి, ఎన్పిఓలు చేయాలి. మాకు ఇంతకుముందు మా ఎంపీఓ తరఫున అడుగుతున్నాను సార్, మాకు ఇంతకుముందు 12,000 రూపాయలు ఇస్తున్నారు సార్ నెల. దానికి ఇప్పుడు మీరు ఏ గ్రేడింగ్ చేయడం వల్ల గ్రేడ్లో వచ్చి 3,000 రూపాయలు, బి గ్రేడ్కి వచ్చి 2,000, సి గ్రేడ్కి 1,000 రూపాయలు ఇస్తున్నారు సార్. దీనివల్ల మా కుటుంబం అంతా హ్యాపీగా బతుకుతున్నారు సార్. మీరు మా రైతుల్ని సరిగా చూసుకుంటే మిమ్మల్ని లక్ష్యంగా నేను చూసుకుంటా. నాకు కావాలని రైతులు ఆనందంగా ఉండాలి, మీరు రైతులతో బాగుండాలి. 3,000 రూపాయలు ఏ గ్రేడ్కి వస్తుంది, ఇంకా రేపు రాబోయే రోజుల్లో ఖర్చులు తగ్గించి ఆదాయం పెంచే మార్గం చూస్తే ఇంకా ఎక్కువ డబ్బులు చేస్తాను. అది నా బాధ్యత, అందుకని మీరంతా పనిచేయండి, బాగా చేస్తున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ హయాంలో మీరు చూశారు విత్తనాలు దొరికేటయా, ఎరువులు పోలీస్ స్టేషన్లో పోయి తీసుకున్నారు, జ్ఞాపకం ఉందా మీకు? కరెంట్ వచ్చేదా? కరెంట్ వచ్చేది కాదు. అదే సమయంలో మీరు చూస్తే ఎరువుల కోసం లాఠీ దెబ్బలతో కొట్టిన సందర్భాలు ఉన్నాయి పోలీస్ స్టేషన్లో. పాత రోజులు మర్చిపోతే భవిష్యత్తు ఉండదు. వాళ్ళు కూడా వీధి మీద పడి మాట్లాడుతున్నారు మేమేది అది చేసేస్తాం ఇది చేసేస్తామని. రాష్ట్రాన్ని భ్రష్ట పట్టించారు. రాష్ట్రంలో ఆత్మహత్యలు అయితే నెలకు 179 మంది చనిపోయే పరిస్థితికి వచ్చారు అప్పట్లో. ఈరోజు ధైర్యంగా చెప్పాను, ఏ రైతు ఆత్మహత్య చేసుకోవడానికి వీలు లేదు, మీకు ఏదైనా ఉంటే చెప్పండి, అన్ని విధాలు నేను ఆదుకుంటాను. అదే సమయంలో విధి లేని పరిస్థితిలో ఓసారి అధైర్యపడి చనిపోతే మాత్రం 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేసే ఏకైక ప్రభుత్వం
మన ప్రభుత్వం అని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నాం. మీలో ఇలాంటి మీటింగ్లో మీరు మాట్లాడుకుంటే మీకు చాలా విషయాలు తెలుస్తాయి. ఇంట్లోనే కూర్చుంటే మీకు ఏ విషయం తెలియదు. 10 మందిలో ప్రభుత్వం ఏం చేస్తున్నాం, ఈ ప్రభుత్వం వల్ల ఏం లాభం వస్తూ ఉంది, మనం కష్టంలో ఉన్నప్పుడు ఏ విధంగా అధిగమించాలి, 10 మంది మనకంటే ముందు ఎట్లా పోతున్నారు, వాళ్ళని చూసి మనం ఎట్లా నేర్చుకోవాలి, ఇవన్నీ మీలో ఆలోచన రావాలి. చాలా సంతోషం. నేను అందుకనే వాళ్ళకు ఒక పాలసీ కూడా పెట్టాను. ఈ సంవత్సరం కావాలంటే ఇంకా పెంచుతాను. నేను పెట్టిన పాలసీ ఏంటంటే 12,000 అందరికీ ఫిక్స్డ్గా ఇచ్చి బాగా పనిచేసిన వాళ్ళకి అదనంగా డబ్బులు ఇస్తున్నాం. ఆ అదనంగా పనిచేసి ఇంకా ఎక్కువ కావాలంటే ఇస్తాను. దానివల్ల మీరు కూడా బాగా పనిచేస్తారు. అల్టిమేట్గా రైతులకు న్యాయం జరుగుతుంది, రాష్ట్రానికి మంచి జరుగుతుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఏమో బాగా సబ్జెక్టు క్లారిటీ ఉంది. ఇదే మార్గం ముందుకు పోవలసిందిగా మరొకసారి కోరుతూ థ్యాంక్ యూ, గుడ్ లక్. నెక్స్ట్ ఉండమ్మా ఉండండి. మీ విషయాలు మీరంతా అనవసరంగా ఇక్కడికి గొడవ చేస్తే మాత్రం మీకు ఎక్కడ కన్సిడర్ కూడా చేయను. ఒత్తిళ్ళు చేస్తే నేను ఇవ్వను. ఆశ కానీ అంగన్వాడీగా నా దృష్టిలో ఉంది. అంతవరకు ఇవ్వండి, కానీ ఒక్క అడుగు ముందుకు పోతే మాత్రం చేయను. నా దృష్టిలో ఉంది, చెప్పాను అక్కడ. మీరేదో పెత్తనం చేసి ఇక్కడికి వచ్చి ఉన్న పంపిస్తే మీరు వచ్చి గొడవ చేస్తే మాత్రం మీకు ఎప్పుడు ఇవ్వను. అవసరమైతే మరీ ఎక్కువ గొడవ చేసి ఉద్యోగం కూడా చేస్తా. బీ కేర్ఫుల్. మీరు చెప్పిన విషయాలను నేను వింటున్నా. నేను వచ్చింది ప్రజల కోసం. వచ్చినప్పుడు ప్రజల కోసం మీరు కూడా ఉండాలి. మీరు కూడా ప్రజల కోసం పనిచేస్తున్నారు. కష్టంలో ఉండే ఆశ కానీ అంగన్వాడి కానీ తొందరలోనే మీరు శుభవార్త తింటారు. మీకు కూడా న్యాయం చేస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాను. అందరికీ న్యాయం చేస్తాను హోమ్ గార్డ్స్ దగ్గర నుంచి. సార్, కరెంటు విషయంలో మీకు శిరసు నుంచి పాదాభివందనం చేస్తున్నాం సార్. మాకు ఇంతకుముందు కరెంటు ఎప్పుడు వస్తుందా ఎప్పుడు రాదు అనేది కూడా తెలియదు సార్. ఇప్పుడు మీరు గెలిచిన ఒక్క నెలకే కరెంటు నిర్విరామంగా 24 గంటలు మాకు కరెంటు అందుబాటులో ఉండదు సార్. అందరి జ్ఞాపకం ఉంది పాత రోజులు. 2014 ముందు కరెంటు వచ్చేదా మీకు? ఇండ్లకు కూడా కరెంటు వచ్చేదా? ఈరోజు కరెంటు వస్తా ఉందా? ఎక్కడన్నా కరెంటు కోతలు ఉన్నాయా? గట్టిగా చెప్పండి. మీకు ఉంటుంది సార్. లేదు అంటే గట్టిగా చెప్పండి. కూడా చెప్పండి. కరెంటు ఛార్జీలు పెంచవని చెప్పిన ప్రభుత్వం ఇది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. భవిష్యత్తులో కరెంటు ఛార్జీలు పెంచవని మొట్టమొదటిసారిగా చెప్పిన ప్రభుత్వం మన ప్రభుత్వం. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక అడుగు ముందుకు పోయి ఎస్సీలకు ఎస్టీలకు 75 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తున్నాం. ఎక్కడ చరిత్రలో ఎప్పుడో జరగని కార్యక్రమాలు చేస్తున్నాం. దానికి కారణం ఈ ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేయడం. అందరూ కూడా ప్రజాప్రతినిధులు కానీ ఇక్కడ కలెక్టర్ కానీ అధికారులు చూశారు. మీకోసం వాళ్ళందరూ రాత్రింబగుళ్ళు పనిచేస్తున్నారు. మిమ్మల్ని అర్థం చేసుకొని పనిచేస్తున్నారు. మీకు అందుబాటులో ఉండే పనిచేస్తున్నారు. ఒకప్పుడు మీ దగ్గరకు వచ్చేవాళ్ళు కాదు. ఈరోజు అట్ట కాకుండా మీరు ఎక్కడుంటే మీకు ఏం కావాలో అది చేసే విధంగా ప్రభుత్వం యంత్రాంగం పనిచేస్తా ఉందంటే మనస్ఫూర్తిగా మీ అందరి తరపున వాళ్ళకి అభినందన తెలియజేస్తున్నా. మీరు కూడా గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాల్సిన అవసరం ఉంది. ఒక ఆఫీసర్ని ఊరికి పంపిస్తే నోడల్ ఆఫీసర్గా ఒక వారం ఇక్కడే ఉన్నారు. మీకోసం ఎప్పుడన్నా చరిత్రలో చూశారా అని అడుగుతున్నాను. అన్ని గ్రామాల్లో తిరుగుతున్నారు, మీతో కలిసి పనిచేస్తున్నారు. పనిచేసినప్పుడు ఒక స్ఫూర్తిని తీసుకుంటున్నారు, ఆనందపడుతున్నారు. మేము కూడా పనిచేసాం, మా వల్ల మంచి జరిగిందని తృప్తిగా ఆనందంగా గర్వంగా ఉన్నారంటే అది ప్రభుత్వ విధానం. నేను చాలాసార్లు చెప్పాను, విభజన జరిగిన తర్వాత చాలా ఇబ్బందుల్లో వచ్చాం. ఏమవుతాం తెలియదు. ఆఫీసర్లు కూడా అంతా హైదరాబాద్లో ఉండిపోయారు. ఎందుకంటే ఇక్కడ ఇళ్ళు లేవు, ఆఫీసు లేదు, మేము వచ్చి ఏం చేస్తాం? హైదరాబాద్ సొంత ఇల్లు ఉంది, మంచి షాపింగ్ మాల్స్ ఉన్నాయి, ఆనందంగా ఉంటాం, స్థిరపడ్డామని ఎవరు రావడానికి కూడా ఇష్టపడలేదు. అలాంటప్పుడు కొంతమంది మన రాష్ట్ర ఆఫీసర్లు తప్పదు కాబట్టి వచ్చారు. వేరే రాష్ట్రం వాళ్ళని నా మీద నమ్ముకుండా వచ్చారు. మిగిలిన వాళ్ళంతా హైదరాబాద్లో ఉన్నారు. ఈరోజు మీరు చూస్తే నంబర్1 టీం భారతదేశం లేదంటే ఆంధ్రప్రదేశ్లో ఉండే అధికారులు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అంత సేవాభావంతో పనిచేసినప్పుడు కృతజ్ఞతగా వారికి కూడా మీరందరూ ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది. గట్టిగా మీరందరూ స్ఫూర్తిదాయకంగా చెప్పాలి. ఇప్పుడే నేను ఒక ఆడబిడ్డను చూశాను, ఆవిడకి ఏమీ తెలియదు, మరుగుదొడ్డి కట్టింది. నేను అక్కడ పోయి మరుగుదొడ్డి చూసి అభినందించాను. ఉందో లేదో నాకు తెలియదు ఆవిడ ఇక్కడ. ఆవిడ ఒక మాట అనింది, నా మనసుకు నచ్చిన మాట, మేము మీకోసం ఉంటాం, మీరు మాకోసం ఉండండి అనే ఒక మాట చాలా బ్రహ్మాండంగా ఒకే మాటలో. ఇంకా ఓటు అడిగే పని లేదు,
లేకుంటే ఇంకోటి అడిగే పని లేదు. మేము మీకోసం ఉంటాం, మీరు మాకోసం ఉండండి, మీకు మేము మాకు మీరు అనే మాట చెప్పిందంటే అది ప్రభుత్వ విధానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది మామూలు ప్రజల యొక్క అర్థం చేసుకున్నది. నిస్వార్థంగా ఆలోచిస్తే ఎవరూ చేయనండి పనులు మనం చేస్తున్నాం కాబట్టి. ఇది కొనసాగాలంటే మీ భాగస్వామ్యం ఇంకా పెరగాలి, పెరిగితే మీకే లాభం. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సి కోరుకుంటూ స్వర్ణముఖి నదిలో ఒక చెక్ డ్యామ్ నిర్మించాలి సార్. ఏద్దామా, తప్పకుండా వేస్తారు, ఇప్పుడు చెప్తారు, వేపిద్దాం, డెఫినెట్ చేద్దాం సార్. ఇప్పుడు పెన్షన్ బెనిఫిషరీ సార్, సార్ మొట్టమొదటిసారిగా ఒంటరి మహిళలకి మనం పెన్షన్ శాంక్షన్ చేస్తున్నాం సార్, ఈ రోజే శాంక్షన్ అయింది. కట్టెపల్లి చెంగమ్మ ఇంతవరకు వృద్ధాప్య పెన్షన్లు, పిహెచ్సి పెన్షన్స్, అలానే వితంతు పెన్షన్స్ ఉండేవి, ఇప్పుడు మొట్టమొదటిసారిగా ఒంటరి మహిళ పెన్షన్ కూడా శాంక్షన్ చేస్తాం. నీ పేరేంటమ్మా? కాటేపల్లి చెంగమ్మ సార్. చెంగమ్మ, ఏంటమ్మా నువ్వేంటి ఇంట్లో ఉంటా ఒకదాని ఉంటావా? ఏం చేసే సార్, భర్త వదిలేసి దగ్గర పెట్టుకో, మైక్ దగ్గర పెట్టుకోమా. పదేళ్ళు అయింది అమ్మ ఇంటి కడే ఉన్నాను, అమ్మ వాళ్ళకి తెలియదు పనికి బారు, ఎవరు లేస్తారు, ముసలి పెట్టుకొని నేనే ఉన్నాను. ముసలి పెట్టుకొని నువ్వే ఉన్నావు, ఎందుకు భర్త వెళ్ళిపోయాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలుసా? తెలుసు, పెళ్లి చేసుకున్నాడు సార్. ఇంకొక పెళ్లి చేసుకున్నాడు. నేను కాదు సార్, ఆయనే ఆయనే అది ఆయనే అమ్మని పెట్టుకున్నాను. పెన్షన్ రాయమని రాయిస్తే ఇస్తే సర్పంచ్ పదేళ్ళు భర్త చచ్చినట్టుగా రాసియాలి అని చెప్పి అన్నట్టు సార్. ఇవ్వలేదు మాకు పెన్షన్, వచ్చిన పెన్షన్ పంపించారు, ఇవ్వలేదా? ఇవ్వలేదు సార్. ఇప్పుడు ఈ అమ్మాయిని చూశారు, పాపం వయస్సులు తక్కువ, చిన్న వయస్సు, భర్త వదిలిపెట్టి ఇంకొకరు పెళ్లి చేసుకున్నాడు. కానీ ఈ అమ్మాయి ఒంటరిగా ఉండి ఎక్కడ ఉండాడో తెలియక అమ్మా నాన్నతో ఉంది, పాపం కష్టపడి పనిచేస్తూ ఉంది. భర్త చనిపోతే వితంతు పింఛన్ ఇస్తున్నాం, భర్తలు వదిలిపెట్టి ఒంటరిగా ఉంటే మాత్రం ఈ పింఛన్ ఇవ్వకుండా అనాథలకి, ఇలాంటి వాళ్ళకి చాలా అన్యాయం జరుగుతుంది. నా దృష్టికి వస్తే కడాన ఇలాంటి ఒంటరి మహిళలకు కూడా 1,000 రూపాయలు పింఛన్ ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వాన్ని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నేను ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ఆలోచిస్తున్నప్పుడు అమ్మాయిని చూశారు, 10 ఏళ్ళైంది భర్త వదిలిపెట్టిపోయి ఒంటరిగా జీవించాలి, కనీసం ఒక చేదోడుగా ఇలాంటి సహాయం ఇస్తే ఆవిడ జీవితానికి ఒక అండగా ఉంటుంది. అందుకనే దీనికి కూడా శ్రీకారం చుట్టాం, ఒంటరి మహిళలకు కూడా పెన్షన్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో మన ప్రభుత్వం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. చంద్రన్న బీమా బెనిఫిషరీ సార్, భావనమ్మ సుబ్రహ్మణ్యం. రామ్మా సుబ్రహ్మణ్యం రండమ్మా, ఇటు రమ్మా. ఏంటమ్మా ఏం జరిగిందమ్మా? సభకు నమస్కారం. ఇటు రమ్మా, దగ్గర రమ్మా. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి నా నమస్కారాలు. మా ఊరికి వచ్చినందుకు మా చాలా సంతోషం ఉంది. నా పేరు భవాని, నా భర్త పేరు పాటయ్య, నాకు ఇద్దరు పిల్లలు. కూలి పని చేసుకుంటూ నా బిడ్డని డిగ్రీ దాకా చదివించాను. 15 రోజుల కిందట నా భర్త గుండెపోతుతో మరణించాడు. ఎత్తుగుడు ఖర్చులకు కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో చంద్రన్న బీమా పథకం వాళ్ళు నా వద్దకు వచ్చి, చంద్రన్న నీకు అందగా ఉన్నాడు, మేము 5,000 రూపాయలు ఎత్తుబడి ఖర్చులకు ఇస్తున్నాము, 2,00,000 రూపాయలు నీకు అకౌంట్లో వేసాము అని ఇది చెప్పినారు. నా బిడ్డలు నేను ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారమ్మా. ఏంటమ్మా ఏం చేస్తావు 2,00,000 రూపాయలు చెప్పు, ఉద్యోగం నేను చూస్తాను కానీ 2,00,000 రూపాయలు ఏం చేస్తావు? వ్యాపారం చూసుకుంటావు, కొంత బ్యాంకులో కూడా వేసుకొని కొంచెం వేసుకొని ఆ పిల్లల్ని సరిగ్గా చూసుకొని వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినా నువ్వు కూడా ఏమైనా భూమి ఏమైనా ఉందా?
మీ యువతల సైడ్ అవతల సైడ్ ఏమన్నా ఉన్నారమ్మా? నేర్చుకున్నాను ఆవిడేమన్నా ఏమో వాళ్ళు ముసలివాళ్ళు. మీ సైడ్ అమ్మా మీ అన్నదమ్ముడు కానీ అమ్మ కూడా ముసలావిడ, అంతేగాని అన్నదమ్ముళ్ళు ఎవరు లేరు మీకు. మీ బావలు కానీ వాళ్ళు ఎవరు లేరు. మీ మీ ఆయన సైడ్ మీ మరిది కానీ మీ బావ కానీ వాళ్ళు కూడా పరీక్ష లేదు. కావాలని చెప్తున్నారు, మాట సహాయం చేస్తున్నారు. పోనీ మాట సహాయం ఏమైనా చేస్తున్నారా? వచ్చి ఇవన్నీ కష్టాలని చూసుకొని కొంత సహాయం చేశారా? ఒకవేళగా నేను ఆ డబ్బు లేకపోతే అప్పు చేయాలి కదా. అంతేగాని మీ బావలు వాళ్ళు కూడా ఇవ్వరు కదా. ఇప్పుడు చూసారు కదండి మీరు, సొంత తమ్ముడు చనిపోతే సొంత అన్న చనిపోతే వాళ్ళు సహాయం చేయలేకపోతున్నారు. తా మామ అత్తను చూస్తే ముసలివాళ్ళు, తల్లిని చూస్తే ముసలావిడ, వాళ్ళు కూడా కూల్ చేసుకుంటారు. అలాంటప్పుడు కానీ వాళ్ళు చనిపోయింటే ఈరోజు ఈ అమ్మాయి అనాథగా మిగిలిపోయేది, కుప్పగూలిపోయేది కుటుంబం. అందుకే నేను ఆలోచించా, అలాంటి జరగకూడదనే ఉద్దేశంతోనే సహజ మరణం అయితే 2 లక్షల రూపాయలు, అదే మరి ఎక్కడైనా యాక్సిడెంట్ జరిపోతే 5 లక్షల రూపాయలు ఇచ్చి ఇలాంటి కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చాను. ఎక్కడా లేని కార్యక్రమం ఇది. ఓసారి నేను చాలా కుటుంబాలు చూశాను, చదువుకునే పిల్లల్ని చదువుకు నిలిపే స్కూల్కి పంపిస్తారు. ఇలాంటి సంఘటన జరిగితే మన రాష్ట్రంలో అలాంటి సంఘటన జరగడానికి వీల్లేదు. ఓసారి ప్రకృతి ధర్మం మన చేతుల్లో ఉండవు, చనిపోతాం. కానీ చనిపోయినప్పుడు మళ్ళా నిలదొక్కునే ధైర్యం ఆ కుటుంబానికి ఇవ్వాలి. అందుకే ఆ చెల్లెమ్మకు చెప్పాను, నేను అండగా ఉంటా, ఒక అన్నగా ఉంటా, నీకు చేదోడుగా ఉంటా, ఎక్కడా ఇబ్బంది లేకుండా చేస్తాను, గుండె నిబ్బరంతో ముందుకు పోవాలనే ఉద్దేశంతోనే నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని చెప్పి తెలియజేసుకుంటూ ఆ పిల్లలకి స్కిల్ డెవలప్మెంట్ లో పెట్టి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తీసుకుని కలిగిన మంచి వర్యులకు సభికులకు అందరికి నా నమస్కారాలు. నేను కూలీనాలి చేసుకునేవాడిని, నాకు ఒక కొడుకు ఉండేవాడు, ఒక కూతురు ఉంది. కూతురికి పెళ్లి అయిపోయింది, ఆమె తమిళనాడుకి వెళ్ళిపోయింది. నా కొడుకు పశువులు మేతకయ్యి డాక్టర్లో బెడ్ తోలకానికి పోయి యాక్సిడెంట్లో చనిపోయాడు. ఆ రోజు ఏం చేయాలో అర్థం కాలేదు. సరే చంద్రన్న బీమా వస్తుందనేసి చెప్తే బీమా మిత్ర వాళ్ళకి ఫోన్ చేశాము. బీమా మిత్ర వాళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చి 5000 రూపాయలు ఎత్తుబడి ఖర్చుల కింద ఇచ్చారు. ఆ తర్వాత మిగతా ఏ నాకు ఏ విధమైన ఖర్చులు లేకుండా అన్ని డిపార్ట్మెంట్లు వాళ్ళు సర్టిఫికెట్లు ఇచ్చారు. నాకు ఏ ఇబ్బంది లేకుండా 5 లక్షల రూపాయలు 20 రోజుల లోపలే వచ్చింది. మన ముఖ్యమంత్రి గారు ప్రారంభించినటువంటి చంద్రన్న బీమా పథకం అనేది పేదలు, దళితులు, బలహీన వర్గాల వారికి ఒక వరమని తెలియజేస్తున్నాను. మా భార్య నేను ఇద్దరమే ఉన్నాము. ఆ వచ్చిన డబ్బుల్లో నాకు గేదెలు పెట్టుకున్నాను. 1 లక్ష రూపాయలు అప్పు నేను అప్పు కట్టుకుంటాను. ఒక చిన్న అంగడి పెట్టుకొని దాంతోపాటుగా 1 లక్ష రూపాయలు బ్యాంక్ నుండి ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నాను. మా భార్య భర్త ఇద్దరం ఆ డబ్బులతో జీవిస్తూ ఉన్నాము. అలాగే మన తెలుగుదేశం ప్రభుత్వం లాంటి ప్రభుత్వం ఎక్కడా ఉండదు, మీలాంటి ముఖ్యమంత్రి ఎక్కడా ఉండరు. మీలాంటి ముఖ్యమంత్రి శాశ్వతంగా కావాలని కోరుకుంటున్నాను. దళిత బలహీన వర్గాల వారు పేదలు అనగానే పేద వర్గాల వారికి చేయదలిచేటువంటి మీలాంటి ఆపద బాంధవుడు ఎప్పటికీ మాకు సీఎంగా ఉండాలి. మీ పరిపాలన చారిత్రాత్మకమని నేను నమ్ముతున్నాను. అలాగే మన రాష్ట్ర ప్రజలకే కాకుండా దేశ ప్రజలకు కూడా ఉపయోగపడే విధంగా మీరు ప్రధాని కూడా కావాలని నేను కోరుకుంటున్నాను. మీకు సేవ చేయాలనే కోరిక నాకు.
మీకు బాగా వాళ్ళు అన్యాయం చేశారు, మాటల్లో టైం లేదు మీటింగ్ లో మాట్లాడతాను, మీకు న్యాయం చేయాలదే నా కోరిక తప్పకుండా. థ్యాంక్ యూ అమ్మాయికి, మైకి చాలా సంతోషం తమ్ముడు. మాట్లాడమ్మా, నువ్వు మాట్లాడతాను. సభకు నమస్కారం. అందరికి నమస్కారాలు. వేదిక మీద ఉన్న పెసలందరికీ నమస్కారాలు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వారికి నా నమస్కారములు. నా పేరు దేవత వజ్రమ్మ. నేను పెళ్ళకూరు మండలంలో భీమామిత్రగా పనిచేస్తున్నాను సార్. మా మండలంలో సాధు కార్తిక సర్వే ప్రకారం 20,383 మందికి నమోదైంది సార్. అందులో మా మండలంలో 2016-17 సంవత్సరానికి 169 మంది చనిపోయారు సార్. వాళ్ళల్లో సాధారణ మరణం వచ్చి 152 మంది సార్. యాక్సిడెంట్గా అంటే ప్రమాదవశాత్తుగా మరణించిన వాళ్ళు 17 మంది సార్. అందరికీ 160 మందికి మేము మొత్తం శాంక్షన్ అయింది సార్. అమౌంట్ సార్ సాధారణ మరణానికి 2 లక్షలు ఇచ్చాను సార్. యాక్సిడెంట్గా చనిపోయిన వారికి 5 లక్షలు ఇచ్చాను సార్. 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపలికి సాధారణ మరణానికి 2 లక్షలు ఇచ్చాను సార్. 50 నుండి 60 లోపలికి 30 ఇచ్చాను సార్. 18 నుంచి 70 సంవత్సరాల లోపు యాక్సిడెంట్ గా ఎవరు చనిపోయినా 5 లక్షలు ఇచ్చాను సార్. చాలా సంతోషం అండి. ఇప్పుడు చూసారు ఈ అమ్మాయి ఎంత బాగా స్పష్టత ఇచ్చిందని, వీళ్ళు ఎంత బాగా పనిచేస్తున్నారంటే, మేము ఫోన్ చేసి అడిగితే 96 నుంచి 98% భీమా మిత్ర చాలా బాగుంది, బ్రహ్మాండంగా పనిచేశారని అభినందిస్తున్నారు. గట్టిగా తప్పట్టుకుంటే అభినందించాలి. ఓసారి కొంతమందికి బాధ్యత తప్ప చెప్పినా వాళ్ళు చేసే పని పట్ల ఒక భక్తిభావంతో పనిచేయాల్సిన అవసరం ఉంది. భీమా మిత్ర అందరికంటే బాగా పనిచేస్తారు. ఇప్పుడు సాధికార మిత్రులు వీళ్ళతో పోటీ పడతారు, కళ్యాణ మిత్రులు కూడా పోటీ పడతారు, డాక్రా సంఘాలు కూడా బ్రహ్మాండంగా పనిచేసి మీకు మంచి సేవలు అందిస్తున్నాయి. అది కూడా నేను పెట్టిన సంఘమే, అది నా మానసిక పుత్రిక. 20 ఏళ్ళకు కూడా పెట్టాను, ఆడవాళ్ళని పైకి దేవాలని పెట్టాను. ఈ రోజు వాళ్ళు చూస్తే కడుపు ఆనందంగా ఉంది. నాకు ఎంత ఆనందంగా ఉందంటే అంత ఆనందం, ఎందుకంటే నేను చెప్పిన ఏ పనైనా సరే బ్రహ్మాండంగా పనిచేసి సమర్థవంతంగా పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, ఆశీర్వదిస్తున్నా. గట్టిగా చెప్పండి కొట్టి మీరు కూడా అభినందించాలి. అమ్మాయి చూసారా ఎంత ఆనందంగా ఉందంటే, అర్హులకి కష్టాల్లో ఉన్నప్పుడు ఓదార్చడం, ఓదార్చి డబ్బులు ఇచ్చినప్పుడు ఉండే తృప్తి దేంట్లో ఉండదు. అదే ఆ అమ్మాయి చెప్పింది, అది మీరు కూడా నేర్చుకోవాలి. డబ్బులున్నా వేరే వాళ్ళకి పైసా ఇవ్వమంటే ఇవ్వరు. నేను కొంతమంది అలాంటి ఆలోచన రావాలి. ఇచ్చినప్పుడు ఉండే ఆనందం తీసుకునేటప్పుడు ఉండదు, సంపాదించేటప్పుడు ఉండే, ఏదైతే తిరిగి ప్రజలకు పెట్టినప్పుడు ఉండే ఆనందం సంపాదనలో ఉండదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మన వల్ల వేరే కుటుంబాలు ఆనందంగా ఉంటే అది జీవితంలో చాలా ఆనందంగా ఉంటుంది. మనకు భవిష్యత్తులో కూడా దేవుడు కూడా కరుణిస్తాడు. మీరు ఎవరైనా సరే ముక్తి కావాలనుకుంటే, చనిపోయిన తర్వాత స్వర్గానికి పోవాలనుకుంటే ఇలాంటి మంచి పనులు చేయాలి. చేస్తామని గట్టిగా చెప్పండి కూడా, అందరూ చెప్పండి. ఒక మంచి సమాజం కోసం ముందుకు పోవాలి. థ్యాంక్ యూ. మైక్ గారికి సభకు నమస్కారం. గౌరవనీయ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నమస్కారం. నాకు 2017 సంవత్సరం అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. గుండెపోటుకి అయ్యే ఖర్చు 3 లక్షల నుంచి 4 లక్షల లోపు ఉంటుందని డాక్టర్ చెప్పారు. అప్పుడు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కార్డు కింద 3 లక్షల 4 లక్షల రూపాయలు శాంక్షన్ అయింది. దానికి మన తెలుగుదేశం ప్రభుత్వం నాకు ఆదుకుంది. ఇప్పుడు తమ్ముడు చెప్పినట్టు అనేక విధాలుగా మీ ఆరోగ్యాని కోసం ఆలోచిస్తున్నాం. ఒక పక్క ఎన్టీఆర్ వైద్య సేవ పెట్టి 2.5 లక్షలు ఇస్తున్నాం, సీఎం రిలీవ్ పెట్టి 5-6 లక్షలు ఇస్తున్నాం, ఇంకా ఎక్కువైతే 10 లక్షలు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇంకొక పక్క మీరు చూస్తే తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ పెట్టాం,
చనిపోయిన వాళ్ళు చేసేవాడికి మహాప్రస్థానం పెట్టాం. హాస్పిటల్కి పోతే ఉచితంగా వైద్య పరీక్షలు చేపిస్తున్నాం. అదే మనకు వైద్య పరికరాలన్నీ ఎప్పుడు అందుబాటులో ఉండేదిగా పనిచేస్తున్నాం. ఒకటి రెండు కాదు అనేక సర్వీసుల ద్వారా ఈ పేదవాళ్ళ ఆరోగ్యం కాపాడడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటూ దీన్ని మీరు ఉపయోగించుకోవాలి. అందుకే నేను ఇక్కడ ఈ మీటింగ్ పెట్టింది. ఇప్పుడు సాధికార మిత్ర ఒకరు మాట్లాడతారు, సర్పంచ్ మాట్లాడతారు, దత్తోజ్ తమ్ముడు వెంకటేశ్వర రాధిక అమ్మాయి ఏంటమ్మా ఇట్రామ్మా ఎవరమ్మా చెప్పాలి కదా, చేయాలి కదా, మేము 35 మందికి ఎవరైనా గుర్తుపెట్టాలి కదా, గుర్తుపెట్టా తల్లి, నేను నేర్పించాలని వచ్చి మీకు మీ ఊర్లో ఎవరిని ఈ అమ్మాయిని మీ కుటుంబంలో ఉందా నమ్మకం చెప్పు చెప్పు మాట్లాడా అమ్మాయితో ఏమ్మా ఇంత మహాడిని వచ్చి ఎవరు ఇవచ్చి మహాడిదా మాట్లాడదా చేతులమ్మా కష్టంలో ఉన్నప్పుడు మహాడకపోతే మనం ఎందుకు అమ్మాయి ఇంకా నేను ఎందుకు మిమ్మల్ని వేదిక పైన కూర్చోబెట్టి ఊరికేనా గౌరవం ఇచ్చినప్పుడు బాధ్యత కూడా తీసుకోవాలమ్మా మాట్లాడే అమ్మాయికి ఇప్పటికే నువ్వు సహాయం చేసి ఉండాలి ఏదో ఒక విధంగా నువ్వు ప్రయత్నం చేయాలి ఇప్పుడు ఆ అమ్మాయి కష్టంలో ఉంది కాబట్టి 2 లక్షల రూపాయలు అమ్మాయికి ఇచ్చి ఫిక్స్డ్ డిపాజిట్ ఇస్తాం ఆ డబ్బులు ఖర్చు పెట్టుకొని అమ్మాయి కుటుంబాన్ని అభివృద్ధి చేసుకుంటుంది ఆరోగ్య ఖర్చు పెట్టాం ఇప్పుడు ఇంకో 2 లక్షల రూపాయలు నేను ఇస్తాను ఓకేమ్మా ధైర్యం కూడా లేమా చెల్లెమ్మ ధైర్యం కూడా అన్ని నాకు ఎప్పటికప్పుడు మీరు వర్కౌట్ చేయాలమ్మా నాకు సమస్యలు చెప్పడం కాదు సమస్యలకు పరిష్కార మార్గం చూపించాలి మీరు సమస్యలు చెప్పడమేరి సమస్యల్ని పరిష్కారం చేయడమేరి ఆ చొరవ రావాలా ఆ చాక్చక్యం రావాలి ఆ పట్టుదల రావాలి మీకు రావాలని మనస్ఫూర్తి కోరుకో తెలుస్తారా ఓకే గుడ్ మాట్లాడమ్మ ఏం చేస్తా చెప్పి బ్రీఫ్గా 1 నిమిషం చెప్పాలి ఫ్రీగా మాట్లాడు మీ ఇంట్లో మా అంటే మీ సంఘంలో మాట్లాడతారు బాగా మీకు అందరికి బాగా మాట్లాడుకుని నేర్పించారు కదా నేను బాగా మాట్లాడాలి ఫ్రీగా మా గ్రామంలో 53 సంఘాలు ఉన్నాయి ఈ సంఘాలలో 524 సభ్యులున్నారు ఈ పొదుపు గురించి చెప్పాలంటే గతంలో చంద్రబాబు గారు ఒక చిన్న మొక్కని పొదుపు రూపంలో నాటారు ఈనాడు అది పెరిగి పెద్దయి మహావృక్షంగా మారి మహిళల అందరికి కూడా లక్షలాది మహిళలకు నిలదీస్తుంది ఇలా తన ప్రజా సంక్షేమ పథకాలు ఎన్నో ప్రవేశపెట్టారు ఆయన ప్రవేశపెట్టిన పథకాలలో చంద్రన్న బీమా చంద్రన్న పెళ్లి కానుక చంద్రన్న పెట్టుబడి నిధి అవయవస్థం శ్రీనిధి ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు ఉన్నాయి మా వెలుగు సిబ్బంది ద్వారా పీడీ గారు లావణ్య మేడం గారి దగ్గర నుంచి మా సీసీలు మా ఏటీఎం గారు ప్రతి ఒక్కరూ మా వెలుగు సిబ్బంది మాకు సకాలంలో మాకు రావాల్సిన నిధులన్నీ సక్రమంగా అందజేస్తున్నారు ఇలాగే ఈ పెట్టుబడి నిధి రూపంలో చంద్రన్న ప్రతి ఒక్క మహిళకు 10,000 రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పడం జరిగింది రాష్ట్రం విభజన అయిన తర్వాత
రాష్ట్రం ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా 8,000 రూపాయలు ప్రతి ఒక్క మహిళకు చెందేలా చేయడం జరిగింది. ఇప్పటి వరకు ప్రతి ఎస్ఎస్జి గ్రూప్ లో అకౌంట్ లో జమ చేయడం జరిగింది. ఇంకా 2,000 రూపాయలు కూడా త్వరలో ఇస్తామని ఆశిస్తూ ఇంకా ఈ చంద్రన్న బీమా కూడా మా గ్రామంలో 1,226 చంద్రన్న బీమా బాండ్లు ఉన్నాయి. వీళ్ళలో 8 మందికి క్లెయిమ్ కూడా రావడం జరిగింది. ఇందాకే 15 రోజుల క్రితం చనిపోయిన కోటయ్య గారి భార్య మాట్లాడటం మీరు విన్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి గారు మనకి ఎల్లప్పుడూ ఉండాలని ఆశిస్తూ పట్టుదలగా ముందుకు పోతున్నారు. చూశారు పట్టుదలకు మారు పేరు డాక్రా సంఘాలు. ఒక క్రమశిక్షణ, ఒక సమర్థత, ఇంకోటి ఏదో చెయ్యాలి సమాజానికి అనే పట్టుదల వాళ్ళలో ఉంది. అదే వాళ్ళు నడిపిస్తా ఉంది. మీలో కూడా ఇలాంటి స్ఫూర్తి వస్తే గ్రామం కూడా బాగుపడుతుంది. అందరూ కూడా డాక్రా సంఘాల్లో ఉండే అందరిని అభినందిస్తూ మన గ్రామం బాగుపడాలని గట్టిగా చప్పట్టుకొట్టి హర్షాన్ని ఆమోదం తెలియజేయండి. ఇప్పుడు సర్పంచ్ గారు మాట్లాడతారు. కావాలి సార్,
ఇప్పుడు సమయం తక్కువ ఉంది కాబట్టి ఎక్కువ మాట్లాడలేకపోతున్నాం. ఇప్పుడు మేము చూసినప్పుడు ఇప్పుడు మీరు చూశారు వర్కౌట్ చేయమంటాను, చేసి ఫైనల్ చేస్తాను. ఓకే, నేను చేపిస్తాను. ఇప్పుడు మీరు అందరూ చూసినప్పుడు ఈ మీటింగ్ లో ఇక్కడికి వచ్చిన తర్వాత నేను 7 రోజులు 7 గ్రామ సభలు చేశాను, 7 గ్రామాల్లో గ్రామ దర్శనం చేశాను ఊరంతా తిరిగి. నేను 40 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నాను, కానీ ఇప్పుడు జరిగిన డెవలప్మెంట్ చూసిన తర్వాత నా జీవితంలో ఎప్పుడూ పొందని ఆనందం నేను పొందానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి కారణం ఏంటంటే ఒక లైఫ్ సైకిల్ తీసుకున్నాం. ఒక కుటుంబం, ఒక వ్యక్తి జీవితానికి సంబంధించి ఎక్కడ కష్టం వస్తుందో అవన్నీ ఆలోచించి ముసలి వాళ్ళు ఉంటే, నేను పాదయాత్రలో చెప్పాను, నేను ఒక పెద్ద కొడుకుగా ఉంటా, మీ పిల్లలు చూసుకోకపోయినా నెలకు 1,000 రూపాయలు పంపిస్తానని ఒక్కొక్కసారి ఒక సంవత్సరానికి 6,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ ముసలి వాళ్ళని వితంతువులు చూసుకున్న ఘనత ఈ ప్రభుత్వాన్ని. ఇప్పుడే చూశారు ఒక ఒంటరి మహిళకు డబ్బులు రాలేదంటే పాపం వాళ్ళు ఇబ్బందులు ఉన్నారంటే, అలాంటి ఒంటరి మహిళలకి భర్త కట్టుకుని పెళ్లి చేసుకొని అన్యాయం చేసిన ఒక అండగా ఒక తోబుట్టువుని కాపాడడం కోసం వారికి కూడా పింఛన్లు ఇస్తున్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క మీరు ఆలోచిస్తే అన్ని దశల్లో కడాల మనిషి పిల్లలు పుట్టినప్పుడు ఆరోగ్యంగా పుట్టాలి, తల్లి ఆరోగ్యం బాగుండాలి, చదివించాలి, పెళ్ళిళ్ళు ఆనందంగా జరగాలి, చదువు బాగా చదువుకోవాలి, అదే మరిగా ముసలి వాళ్ళైతే పింఛన్లు ఇవ్వాలి, ఆరోగ్య సమస్యలు లేకుండా చూడాలి, ఆదాయాన్ని పెంచే మార్గం చూడాలి, వ్యవసాయం కానీ అనుబంధ రంగాలు కానీ చిన్న చిన్న పనులు చేసుకోవడం కానీ ఇవన్నీ చేస్తున్నాం. కడాన ఎవరైనా చనిపోతే మహాప్రస్థానం ద్వారా శవాన్ని ఇంటికి తీసుకొచ్చి అదే మరి శ్మశానాన్ని కూడా బాగా అభివృద్ధి చేసి